రాడు బా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అనమాట. సో ఏంటంటే, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మొత్తానికి అయితే పనులను చేసేసుకున్నా. ఈరోజు కోడి కోసాడు అబ్బాయి ఇంట్లో, కానీ కోడి వీడియో పెట్టలేదు అనమాట. ఇంకా తర్వాత అద్దుడు కోడి మేము దాడి చేస్తుంది, తిడతాడు కోలం కానీ తిడుతున్నాడు. మో పోయి కోలం కొట్టు పబ్బికాడా. ఏంటంటే ఇంత పని చేసేసరికి కొంచెం నడుము కనిపిస్తుంది, అంటే వేడి వాటర్ పెట్టుకున్నా తాగుతున్నాయి. అబద్ధాలు చెప్పాక నేను పెట్టినా వీడియో కూడా ఉంది. నువ్వు గ్రేట్లే అబ్బా. అది మరి గ్రేట్లే కాదని అన్నానా? కానీ మరి ఓకే ఫ్రెండ్స్, ఇంకా మ్యాటర్లోకి వెళ్దాం. చాలా మంది పుట్టింటికి ఎందుకు వెళ్ళలేదు, పుట్టింటికి ఎందుకు వెళ్ళలేదు అడుగుతున్నారు. పుట్టింటికి ఎందుకు వెళ్ళలేదా, ఇంకా వెళ్ళలేదా సుబ్బు అని అంటున్నారు. వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. ఏంటంటే ఇంకా కొంతమంది వచ్చేసి మరీ దారుణంగా మాట్లాడుతున్నారు అబ్బా, వీస్ కోసమే పుట్టింటికి వెళ్తున్నామని చెప్పారని. కానీ వీస్ కోసం అయితే కాదు, నేను నిజంగానే వెళ్తున్నాను అనమాట పుట్టింటికి. ఎందుకంటే మా తమ్ముడు వచ్చి పిలిచాడు. సో నన్ను ఈ రోజు ఈవినింగ్ పిలిచాడు. ఆ రోజు నైట్కే వాళ్ళ అత్త వాళ్ళు ఫోన్ చేశారంట, ఏదో ఎమర్జెన్సీగా రమ్మన్నారంట. అందుకే వాడు అక్క నేను ఊరెళ్ళొచ్చేసరికి ఒక 1 వీక్ పడుతుంది, వచ్చినాక నేను తీసుకెళ్తలే అన్నాడు. సరే అన్నా నేను. ఇంకా వాళ్ళు లేనప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలి చెప్పండి అక్కడ. ఇంకా మా అమ్మ అంటావా? మా అమ్మ ఇక్కడ అంగట్లో ఉంటుంది, నేను ఒక్కదాన్నే బూసి బాంబు దేని కూర్చోండి కూర్చోండాలి ఇంటికాడ. అదే నందు వందించురా. పాపం ఒక్కటి ఇంట్లో కూర్చొని ఉంటా అని చెప్పి వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వస్తాలే అమ్ముంది కదంటే వద్దులే, మేము వచ్చినా ఉందిలే, నువ్వు ఒక్కదాన్ని పెట్టి పని చేసుకోలేవు కదా. ఇంకా అప్పుడంటే నేను మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి ఊరికి వచ్చి నీ అంటే నీవే పని చేసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవాలి, తోడు ఉంటుందిలే నీకు. సరేలే అని చెప్పిన. ఇంకా తర్వాత వచ్చేసరికి 1 వీక్ పడుతుంది. నిన్న కూడా కాల్ చేసిన, చేస్తే ఇంకా మళ్ళీ మా అమ్మ ఉండి 5 నెలలు అయిపోయాలి. ఇప్పుడు ఎప్పుడైనా రావచ్చు అమ్మ నిద్ర చేయడానికి, ఇంత అర్జెంట్ ఏం అవసరం లేదులే. వాడిని కంఫర్ట్స్ వాడు చూసుకొని నీ కంఫర్ట్స్ చూసుకొని రా నువ్వు అన్నది. ఇంకా ఏంటంటే చాలామంది సుబ్బు కాలు ఎలా ఉందని అడుగుతున్నారనమాట. సో నా కాలు అయితే కొంచెం బెటర్గానే ఉందబ్బా, కాలు వాపు వచ్చేసింది. ఏంటంటే మెట్టెలు తీస్తా అన్న, ఈయన తీస్తా తీ అన్నాడు. నేను మెట్టెలు కాలుకున్న మెట్టెలు తీయకూడదని వాపు వచ్చేసిన కూడా మరి అలాగే కొంచెం లూజ్ చేసుకుని అలాగే పెట్టుకున్నా. కొంచెం బెటరే, నొప్పి కూడా కొంచెం తగ్గింది. ఏంటంటే తడుస్తూ ఉంటుంది అనమాట పని చేసేసరికి, అంత కడుక్కునేటప్పుడు బట్టలు ఉతికేటప్పుడు అలా. దానికి ఏం చేయలేం కదా, పొద్దున 2 సార్లు తగిలినాను నా కొడుకు, ఆనం పోయింది నాకు. నిద్రేటప్పుడు పట్టుకొని పిస్తున్నాడు, నీకు నిద్ర మెలకరాలే. ఇంకా ఏంటంటే ఇంకా చెప్పాలంటే 5 నెలల్లో నేను రేపు పుట్టింటికి వెళ్తాను. ఈరోజు ఆ రోజు నా బర్త్డే రోజు మా అన్న నాకు గాజులు వేయించాడనమాట. గాజులు వీడియో కూడా తీశాను పెడదామని. ఏంటంటే ఇంకా వీడియో ఎలా డిలీట్ అయిపోయిందో డిలీట్ అయిపోయింది, అది ఆయనకే తెలియాలా. అది ఫోను ఎర్రర్ అని పడుతుంది వీడియో మధ్యలో. అది అది ఎర్రర్ అని అన్నప్పుడు ఇంకా వీడియో ఉండకుండా ఉంది, పోతుంది బయటికి. అదనమాట. సో మొత్తానికి గాజులు ఇప్పించాడు, చాలా బాగున్నాయి అనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇంకేంటంటే, సో మొత్తానికి అయితే సుబ్బు పుట్టిటి వాడిని కారణం అని చెప్పేసింది కదా. నా ఛానల్లో మాత్రం చెప్పాను కదా సుబ్బు వాడు చూడండి, పుంజు కూడా పైకి ఎక్కిందని చెప్పి కింద నుంచి కొడుతున్నాడు. ఏ వల్లరోడు ఫ్రెండ్స్ దాముగాడు అల్లరి మీద తట్టుకోలేకపోతున్నాయి. ఏమని అంటేనేమో కొట్టడానికి బెదిరిస్తాడు, గుద్దుతాడు వేసి కొడుతున్నాడు కూడా ఫ్రెండ్స్ వాడు మమ్మల్ని. ఆకలైతే జీవానికి అప్పుడే ఇది ఏంటంటే ఆకలైతే అంటాడు కింద పడిపోతుంటాడు ఏడ్చుకుంటా. అదే నాకు గుడ్డు గుర్తనమాట ఇంకా ఆకలైతుందని. ఆదకపోతే అందరు హాయ్ చెప్పు. ఏ కానీ రాము కానీ బాయ్ బాయ్, నాకు ఆకలిద్దు అనేటండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇదే అనమాట మ్యాటర్, ఇంకేం లేదప్పా. అంతకు మించి ఏ కారణాలు అయితే లేవు. నేను పుట్టింటికి పోవడానికి కారణం అది, ఎందుకంటే మా తమ్ముడు ఇంటి దగ్గర లేడనమాట. వాళ్ళిద్దరు భార్య భర్తలు ఊరు వెళ్ళారు. సో అంతకు మించి ఏం కారణం అయితే లేదు. వాళ్ళు వస్తే వెళ్తా, వెళ్ళినప్పుడు మీకు మళ్ళీ వీడియో తీసి పెడతాను చూడండి. ఒకవేళ వాళ్ళు పిలుచుకోకపోతే మేము దానికి ఏం చేయలేం కదా ఫ్రెండ్స్. బలంతా అయితే ఎవరి ఇంట్లో వెళ్ళలేం కదా. అంతే చెప్తాను, అది కూడా చెప్తాను. నేనైతే 5 నెలలో తను పుట్టిన స్నానం చేయాలి, అదేంది నీ తొక్కుతాడు వాడు.
నిద్ర అయ్యారు కాబట్టి ఖచ్చితంగా అయితే నేను పంపిద్దాం. అని బాధ ఏంది ఇంకా పలి పెద్దపా అంటే చూపించుపా ఇంకా ఎందుకు మా అన్న వాళ్ళు మామిడి కోతకి వెళ్ళారనమాట, నాకు మామిడికాయలు తెచ్చిచ్చారు. అంటే ఇప్పుడు నీ కొడుక్కి మామిడికాయలు పెట్టి పోతున్నావా? ఏ మామిడికాయ ఏ మామిడికాయ చాలా అంటే చాలా పని చేసుకున్నా, బండలు తీసుకున్నా, ఇంట్లో వంట చేసుకున్నా. అంటే ఇంట్లో వంట చేసి కూడా పనేనా? పనే అది, వంట చేసేది ఊరికే ఊరికి చేసి పెట్టి ఊరికినే వచ్చింది ఏమన్నా చేసుకుంటే అది చేస్తే పనే కదా. ఇంకా చూసారుగా పిల్లల కోసం సపరేట్గా, పిల్లల కోసం సపరేట్గా చేసినావా? వీళ్ళకి పిల్లల ముగ్గురు కోసం సపరేట్గా వేయించి పెట్టాను అనమాట. ఆల్రెడీ నందు వెనిసికి ఒక రౌండ్ వేశారు, చిన్నబాబు ఒక రౌండ్ కూడా వేయడం. నిద్రపోతున్నాడు వర్జుగా తీసుకొని తింటాడు చూడండి. ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి, నాకు వద్దు నువ్వే తెలియదు నీకే అది. నీకు కూడా మా నీకు కూడా చేయ ఏం కమెంట్ అయ్యారు చేయ. ఇప్పుడు తినిపించావు కదాపా, తినగా తినరా? ఓకే ఏదైనా నువ్వు చేసింది పిల్లల కోసం. పెట్టండి పెట్టండి పెట్టుకోవచ్చండి, పెద్దమ్మ పెట్టుకోవచ్చండి. అవి ఇవి తినే కాయలు అండి, బాగా తీయకుండా చెట్టు మీద. ఇవి చెట్టు మీద మాయన కాయలు కదా, కాయలు ఎంత బెల్లం స్మెల్ వస్తున్నాయి అబ్బా. ఇవి ఇవి పచ్చడి కదా, కోలం పెట్టుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఈ కోళ్ళు నేను ఎంత నీటికి పెట్టిన ఇల్లు పడేస్తున్నాయి. అదే పని ఇంకా రోజు ఆశకు వచ్చింది కోళ్ళతో, నాకు ఇంట్లో పని చేసుకోలేక నాకు ఆశ వచ్చింది మళ్ళీ పాల పని చేయకపోతున్నాను. మారకాయ కొడుతున్నాడు పట్టే బాయ్ శుభంగా. మొత్తానికి అయితే అన్ని పనులు అయిపోయినాయి, కసుపు ఒకటి తొబ్బాలి, ఇంకా ఏంటంటే పొరకలేదు, పొరకలు తెచ్చుకోవాలి ఇంటింటి కాదు. అక్కడ ఎవరు పొరకలు అన్న వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను పుట్టింటికి వెళ్ళడానికి అయితే కారణం ఏమి లేదు, అదే అనమాట కారణం. సో మా తమ్ముడు వస్తే వెళ్తాను, తప్పక చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిల్లలకి అన్నం పెట్టాలంట, ఆకలి అవుతుందంట అందరికీ. ఓకే బాయ్. చెయ్య కావాలంట, ఏం కావాలండి? బో ఇదేంది మా పిల్లక జారిపోయింది అప్పుడే పువ్వు సరే బాయ్ బాయ్ చెప్పు, బాయ్ 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 చెప్పు, ఎంచే 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 బాయ్ చెప్పు ఎంచే. జై 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 యా 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 బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. కలుగురితే 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 నాకే తిరుగుతున్నాయి.